Kantaya Kalyana Nidhaye Nidhaye Irthinam Sri Venkata Nivasaya Sri Nivasaya Mangalam Innalandu Zoopinna Krunamati Lakshagunam Bulayyadil ఈ నరకంలో ఉన్న కష్టాలను అనుభవిస్తున్న వాళ్ళ మీద నువ్వు జాలి చూపించావు కదా ఘృణామతి అంటే జాలి నీ కరుణ వల్ల ఇంతవరకు నువ్వు భూలోకంలో చేసిన పుణ్యం కొన్ని కోట్ల రెట్లైపోయింది ఘృణామతి లక్ష గుణంబులయ్యడిని ఒక్కొక్క పుణ్యం లక్షేసి రెట్లయ్యింది అంటే ఆ పుణ్యం లెక్కెట్టగలమా నీకంత పుణ్యం వచ్చిందనగానే ఆ మొత్తం పుణ్యం వాళ్ళకి ధారపోసేసి నేను ఇక్కడ ఉంటాను నా పుణ్యం బదులు వాళ్ళని స్వర్గానికి తీసుకెళ్ళండి నా పుణ్యముతో వారికి స్వర్గం ఇవ్వండగానే వెంటనే ఆ నరకం కాస్త స్వర్గం అయిపోయింది ఈ పాపాత్ములందరినీ పుణ్యాత్ముల్ని చేసి ఇంద్రుడు స్వర్గానికి పట్టుకుపోయి ఇప్పుడు వీళ్ళకి దానం చేసేవు కదా నీ పుణ్యం పుణ్యమును దానము చేస్తే అది అనంత గుణములయ్యి ఇక నీకు శాశ్వతమైన కైవల్యం ఇచ్చింది అన్నారు వాడు కాబట్టి ఇప్పుడు తపస్సు చేసేవాడికి ఏం కావాలి తన కళ్ళెదురుగుండా చచ్చిపోతుంటే వాళ్ళ మీద జాలి కావాలి మన కళ్ళ ముందు 10 మంది నరకం అనుభవిస్తూ ఉంటే రోగాలు పాలైపోతూ ఉంటే తిండి లేక అలమటిస్తూ ఉంటే దారిద్ర్యంతో బాధపడుతూ ఉంటే వాళ్ళకి ఏమీ చెప్పకుండా నేను ఒక్కడే సుఖంగా ఉంటాను నేను కీర్తి పొందుతాను నేను స్వర్గానికి పోతానంటే వాడికి ఎప్పటికీ స్వర్గం రాదు నరకం తప్ప ఎవడు కష్టంలో ఉంటే వాడు ఉద్ధరించాలి కష్టంలో ఉన్నవాడిని ఉద్ధరించడం కోసం గురువులు పంపారు వాళ్ళ కోసమే మనందరినీ కూడా భగవంతుడు సద్ధర్మాన్ని అలవరుచుకోండి అని చెప్పాడు అది మానేస్తే ఉపయోగం ఏమున్నది ఏమైపోయినా మనం పర్వాలేదు పరోపకారం కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడాలి జాలిపడాలి ఆ జాలి మనకి శాశ్వత కైవల్యం ఇస్తుంది ఎవడన్నా కష్టంలో ఉంటే ఏ ఆనాడు ఎప్పుడో పాపం చేసావు కానీ దెప్పకండి ఇప్పుడు కూడా ఒకడు కష్టంలో ఉండి మన దగ్గరకు వస్తే అప్పుడు మాత్రం దెప్పకూడదు తర్వాత కావాలంటే ధర్మబోధ చేద్దాం ముందు ఆ కష్టంలో ఉన్నవాడిని సేద తీర్చాలి ఈ ధర్మము చేసిన వాడి పుణ్యం అనంతమవుతుంది ఇది కృష్ణుడు స్వయముగా ఉద్ధవునికి చెప్పిన మాట మనం ఎప్పుడు ఇతరులకు ఉపకారం చెయ్యాలి మీకు ఉదాహరణగా వీళ్ళు అనవాడు దధీచి శిబి చక్రవర్తి బలి చక్రవర్తి అయితే బతుకుతాడో లేదో తెలియదు నెత్తి మీద కాలు పెడితే పాతాళానికి పోతానని తెలుసు అయినా సమస్తం దానం చేశాడు ఆయన తన సర్వస్వమును ఇతరులకు దానము చేసి నేను వాళ్ల బదులుగా వాళ్ల కష్టాలు అనుభవిస్తానని పలికిన ప్రతి వ్యక్తికి కైవల్యం వచ్చి తీరుతుంది అసంఖ్యాకంగా ఉన్నారండి ఇలాంటి వాళ్ళు మీకు భారతం ఆదిపర్వంలో చెప్పలా ప్రమద్వర రురువు అందులో రురువు అనేవాడు భార్య ప్రమద్వర చచ్చిపోతే తన ఆయువు సగమిచ్చేశాడు ఆయన దానివల్ల ఆయనకి ఇంకా పుణ్యం పెరిగింది శ్రీకృష్ణ పరమాత్ముడు అందుకే అన్నిటికంటే దాతృత్వం చాలా గొప్పది అని 1-2 సార్లు చెప్పాడు ఇంకా అన్నిటికంటే గొప్పది మౌన వ్రతం అనవసర ప్రసంగం అని ప్రవచనం చెప్పాలి అప్పుడు ఉపన్యాసం చెప్పడం వరకు పర్వాలేదు ఆ తదనంతరం అనవసరంగా ఎందుకు పనికిరాని కబుర్లు ఎవరితో చెప్పద్దు ఎక్కువ మాట్లాడితే ఏం మాట్లాడతామో తెలియదు నోటి నుంచి అవాకులు చవాకులు వస్తాయి ముందు ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టి క్రమక్రమంగా అనవసర ప్రసంగం చేసేవాడు యుద్ధంలో గడిపోతాడు అందుకే కాలక్షేపానికి ఇద్దరు కూర్చున్నప్పుడు వాడు పిచ్చివాగుడు ఆగితే టక్కనక్కడి నుంచి తప్పుకోమని శాస్త్రం చెబుతోంది జ్ఞానులు తక్కువ మాట్లాడతారు ఎక్కువ పని చేస్తారు మౌన వ్రతం అన్నిటికంటే చాలా గొప్పది అందుకే మౌనేన కలహో నాస్తి స్వయంగా భారతంలో ఎన్నోసార్లు చెప్పారు ఆ మాట నాయన ఎవడైనా నీ మీద యుద్ధానికి వస్తే రెచ్చిపోయి తిట్టేస్తూ అంటే చిరునవ్వు నవ్వుతూ చేతులు కట్టుకోరుకో అప్పుడు మౌనం వల్ల కలహం ఉండదు మౌనేన కలహో నాస్తి కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనేన కలహో నాస్తి నాస్తి జాగ్రత్తతో భయం ఇది మొత్తం శ్లోకం అన్నమాట నువ్వు కష్టపడి పని చెయ్యి నీకు కరువు ఉండదు పనిచేసేవాడికి కరువు ఎందుకు ఉంటుంది ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఆహారం లభిస్తుంది జపం చెయ్యి కష్టపడి జపం చెయ్యి గురువు ఇచ్చిన మంత్రాన్ని విడిచిపెట్టకుండా చెయ్యి నీకు పాపం ఉండదు మౌనంగా ఉండు కలహం ఉండదు మెలకుగా ఉంటే భయం ఉండదు ఎవడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు మెలకుగా ఉంటే వాడి జేబులో చెయ్యి పెట్టి పక్కవాడు పరుసెత్తుకుపోలేడు అదే వీడు ఎక్కగానే గుర్రం నిద్రపోయి జేబులు అలా వేడికి వదిలేస్తే అప్పుడు ఆ పక్కవాడు వీడు గోవిందాని లోపడు పోయిందని పరుసెత్తుకుపోతాడు కాబట్టి ఏమన్నాడు నాస్తి జాగ్రత్తతో భయం మెలకువగా ఉండువానికి ప్రమాదం ఉండదు వీలున్నంత వరకు మనుషులు మౌన వ్రతం పూనితే అనవసరముగా తగాదాలు రావు ఎవరితో యుద్ధం రాదు బ్రహ్మచర్య నియమంతో ఉండాలి ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి క్షమాజపతపంబులను ఓర్పు చాలా అవసరం జపం అవసరం తపం అవసరం
ఇంటికి వచ్చిన అతిథిని సత్కరించాలి. ఇది చాలా గొప్ప గుణం. ఇతరులకు ఉపకారం చెయ్యాలి. చౌర్యం దొంగతనాన్ని విడిచిపెట్టాలి. వీటికి నియమములు అంటారు, గుర్తుపెట్టుకోండి. యమ నియమ ఆసనాది అష్టాంగ యోగం ఉంది కదా, అష్టాంగ యోగంలో నియమం అంటే ఏమిటి అని చాలామంది అడిగారే, దానికి కృష్ణుడే చెప్పాడు. మౌనంగా ఉండడం, బ్రహ్మచర్యంతో ఉండడం, క్షమించడం, జపం చెయ్యడం, తపస్సు చెయ్యడం, పౌరులకు ఉపకారం చెయ్యటం, అతిథుల్ని గౌరవించడం. అంటే అతిథి సత్కారం కోసం ఇలాంటి పనులు చేస్తే అటువంటి దానికి అష్టాంగ యోగములో నియమము అని పేరు. ఇక ఇంద్రియ నిగ్రహం, కళ్ళు ఉన్నాయి, అందమైన వస్తువు కావాలనుకుంటాయి, చక్కని మైకో లేకపోతే గడియారమో బట్టో ఏది కనబడితే దాని మీద ఏదో ఒక దాని మీద వ్యామోహం ఉంటుంది కంటికి. మంచి వినాలనుకుంటాయి చెవులు, సంగీతం వినాలి, క్యాసెట్లు వినాలనుకుంటుంది ఇది. అహరికి పాటల మీద పెచ్చకొద్ది మొన్న ఈ మధ్యన ఓ లారీ డ్రైవర్ వెళ్ళి యాక్సిడెంట్ చేశాట ఈ క్యాసెట్ మారుస్తూ. అంటే ఇది ఓ పెచ్చే, ఇంద్రియ నిగ్రహం లేకపోవడమే. ఎంత ఇంద్రియమును ఉపయోగించుకోవాలో అంతకంటే ఎక్కువ ఉపయోగించకూడదు అనమాట. ఈ చర్మం కూడా అంతే. ఎప్పుడు చల్లగా ఉండాలి, హాయిగా ఏసీలోనే ఉండాలనుకుంటే అది అనారోగ్యం. చల్లదనం అవసరమే, ఒత్తప్పుడు వేడి కూడా అవసరమే. అంటే వ్యసనానికి గురైపోతున్నాయి అన్నమాట ఇంద్రియాలు. ఈ విధముగా శబ్దరూపరస స్పర్శ గంధములని పిలువబడే ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు అదుపులో పెట్టాలి. దానికి ఇంద్రియ నిగ్రహం అని పేరు అన్నమాట. ఆ ఇంద్రియ నిగ్రహం ఎవరి దగ్గర ఉంటే వాడు చాలా ఆత్మీయుడవుతాడు భగవంతుడికి. శమము అంటే ఏమిటనమాట, ఇంద్రియ నిగ్రహం, శత్రువుల్ని మిత్రుల్ని సమానంగా చూడడం. ఇంకా మూర్ఖులకి జ్ఞానోపదేశం చేయటం. మూర్ఖులకి జ్ఞానోపదేశం అని ప్రత్యేకంగా చెప్పాడండి కృష్ణుడు. జ్ఞానోపదేశం మీలాంటి పండితులకి చేయటం తేలిక, కానీ మూర్ఖుడికి వాడికి ఎన్ని చెప్పినా వెండు, వాడు ఏదంటే అదే మళ్ళీ చివరికి వచ్చరికి రెండేళ్ళు నాలుగు అని మనం చెప్పినా కాదండి, రెండు మూడు ఏళ్ళు ఆరేనండి అంటాడు వాడు. అటువంటి మూర్ఖుడికి అర్థమయ్యేలా చెప్పి వాడికి జ్ఞానోపదేశం చేసి జ్ఞానినిగా మార్చడానికి ప్రయత్నించడం, సాధ్యమైనంత వరకు కోరికలని తగ్గించుకోవడం, మంచి వాళ్ళని చూడడం, అందరిలో భగవంతుణ్ణి చూడడం, భగవద్భక్తులైన విష్ణు భక్తులతో స్నేహం చెయ్యడం, భక్తితో ప్రాణాయామం చెయ్యటం, ఇవన్నీ కూడా ఏమిటనమాట భక్తి మార్గంలోకి వస్తాయి. ఇక నిత్య ప్రాణాయామం, చిత్తశుద్ధి, ఈ రెండింటికి అసలు భక్తి చాలా గొప్పదనమాట. భక్తితో పాటుగా మనశ్శుద్ధి కూడా ఉండాలి. మనస్సులో కుళ్ళు కుతంత్రాలు కుట్రలు లేకుండా ఉండాలి. దీనికి విద్య అని పేరు. శమము దమము ఈ గుణాలే లేకుండా నిత్యం నా భక్తితో ఉంటూ ఆ భక్తిని విడిచిపెట్టకుండా ఉంటే వాడు నాకు దగ్గరకు వస్తాడు. పొరపాటున శమదమాది గుణాలు లేవా, నా భక్తులతో విరోధంతో ఉంటున్నాడా, అటువంటి దౌర్భాగ్యుడు అవిద్యాపరుడు. శ్రీ మహావిష్ణువు దగ్గర ఉన్న శక్తులు ఇవన్నీ అనమాట. అవిద్య అని ఒక శక్తి ఆయన పక్కనే ఉంటుంది. అది ఎవరిని పట్టుకుంటుంది? ఇంద్రియ నిగ్రహం లేనివాణ్ణి, ఇతరులను ప్రేమతో చూడనివాణ్ణి, చిత్తశుద్ధి లేనివాణ్ణి, హరిభక్తి లేనివాణ్ణి, అటువంటి వాణ్ణి అవిద్య అనే మాయ పట్టుకుంటుంది. అవిద్య అంటే అదన్నమాట చిత్తశుద్ధి లేకపోవుట. ఇక నిత్యం తనకు వచ్చిన దాంతో ఎవడైనా సంతోషం పొందితే దానికి దమము అని పేరు. దమము అంటే వచ్చిన దానితో సంతోషము పొందుట, యథాలాభ సంతుష్టి. సాధారణంగా మనం ఏదైనా ఒక పని చేస్తే ఆ పని వల్ల ఏదైనా లాభం వస్తే అయ్యో నేను ఇంత కష్టపడ్డాను దీనివల్ల ఈ 1000 వచ్చిందా 2000 వచ్చాయి ఇంకెక్కువ వస్తే బాగుండని ఏడుపు లేకుండా ఉంటే దానికి దమమని పేరు. ఎక్కువ మంది కలియుగంలో యథాలాభ సంతుష్టితో ఉండలేరట. వచ్చిన దానికి సంతోషం పొందడం కంటే ఇంకా రావాలి ఇంకా రావాలని కోరేవాళ్ళు ఉంటారు. బ్రహ్మాండమైన భవంతి ఉన్నవాడు అబ్బే ఈ బిల్డింగ్ సరిపోదండి, ఇంకో 5-6 ఎకరాల స్థలం దొరికి అందులో ఇంకా పెద్ద బిల్డింగ్ కడితే బాగుండు అనుకుంటాడు. నియమ గుణ సహితత్వంతో నిత్యం నా భక్తితో ఉన్నవాడికి సుఖం కలుగుతుంది. సుఖం అంటే ఏమిటి? వీలున్నంత వరకు నియమములతో ఉండండి, ఏది పెడితే తినకండి, ఇతరుల మీద రాగద్వేషాలు విడిచిపెట్టండి, సంతోషం పొందండి, వచ్చిన దాంతో తృప్తి పొందండి, అప్పుడు వాడికి సుఖం కలుగుతుంది. నేను ఎవరికి సుఖం ఇస్తాను? వచ్చిన దానికి సంతోషించేవాడికి సుఖం ఇస్తాను. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడికి సుఖం ఇస్తాను, వాణ్ణే నా దగ్గరికి తీసుకుంటాను. బంధువుల మీద గురువుల మీద ఎప్పుడు ద్వేషం రాకూడదట. ఏమి కోరినప్పటికీ బంధువుల మీద గురువుల మీద ద్వేషం రాకూడదు. బంధువుల మీద ద్వేషం వస్తే వచ్చే పాపం కొంచెం స్వల్పం, గురువుల మీద గనక పాప ద్వేషం వచ్చిందా ఇంక దానికి ప్రాయశ్చిత్తం లేదు. చెప్పడానికి బంధు గురువులు ఎవరి మీద ద్వేషం వద్దన్నాడు,
కాకపోతే బంధువుల కంటే గురువు యొక్క స్థానం ఉన్నతత్వం గనక మన మనస్సులో కూడా మాట వరసకు కూడా అజ్ఞానంతో కూడా గురువుని తిట్టకూడదు, గురుద్రోహం చేయకూడదు, గురుద్వేషం పోనకూడదు. గురుద్రోహికి మాత్రము ఎన్ని ప్రాయశ్చిత్తములు చేసినా పాపము అంత తొందరగా తొలగదు. వాడి శరీరం చచ్చిపోయే ముందు దుర్వాసనతో నిండిపోతుంది. వచ్చే జన్మలో వాడు పుట్టినప్పుడు ఒళ్ళంతా పొడలు పొడలు వచ్చేస్తాయి. వాడి శరీరం అంతా దుర్వాసనతో నిండిపోతుంది. వాడి నోరు కంపొస్తుంది, వాడికి విలువ పోతుంది, శరీరం అనారోగ్యంతో నిండిపోతుంది. కాబట్టి గురుద్రోహమునకు మాత్రం అంత తేలికగా ప్రాయశ్చిత్తం లేదు. నిత్యం గురువుతో భక్తితో ఉన్నటువంటి వాణ్ణి నేను నాతో సమానుడిగా వైకుంఠానికి పట్టుకుపోతాను అని స్వయముగా విష్ణువు చెప్పాడు. ఇంకా వచ్చిన దానికి సంతోషం పొందడం ఒకటైతే ఇల్లు లేదు అది లేదు అని ఏడవకుండా శరీరమే నిజగృహంగా భావిస్తే అటువంటి వాడున్నాడే వాడు ఉత్తి దరిద్రుడైపోతాడు. శరీరాన్ని నిజగృహం కింద భావించకూడదు. నా శరీరమే నాకు సమస్తం అని భావించేవాడు, శరీరం మీద వ్యామోహం పెంచుకున్నవాడు దరిద్రుడవుతాడట. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? శరీర వ్యామోహం అత్యంత ప్రమాదం. ఎక్కువ మంది తమ శరీరాన్ని ప్రేమిస్తారు. పక్కవాడిని ఎందుకు ప్రేమిస్తారు? నా శరీరం కనుక దీనికి లాల్చి వేద్దాం, పక్కవాడి శరీరం వాడు గొడ్డిపూ తిరిగినా పర్వాలా, నా శరీరమునకు మంచి లడ్డు ఫుడ్డుగా ఇద్దాం, పక్కవాడికి ఏమవుతుంది, వాడికి కుళ్ళిపోయిన బ్రెడ్ పనికిమల్ల బ్రెడ్ ఇలా భావించేవాడు ఉన్నాడే. తన శరీరమునకు పోషణ, ఇతరుల శరీరానికి సామాన్యంగా. సాధారణంగా పాతకాలంలో ఓ చిన్న గీతం పాడేవారు. మా ఇంటికి సన్యాసులు ఎక్కువగా వచ్చేవారు. వచ్చినప్పుడల్లా నాన్నగారు ఆతిథ్యం పొందాక వాళ్ళు కథ ఓ పాట రూపంలో చెప్పేవారు అన్నమాట. అన్నమైతేనేమిరా మరి సున్నమైతేనేమిరా, అయినా నా పాడుపట్టక అన్నమే వేస్తానురా, నీకు మాత్రం సున్నమే వేస్తానురా అంటే దేవుడు వాడిని ఎత్తి మీద ఒక అన్నం వేస్తాడు. అన్నమైతే సున్నమైతే రెండు ఒకటే తత్వం వరకు పాడాడు. కానీ వీడి పాడుపట్టక మాత్రం అన్నం వేస్తాడట, పక్క వాళ్ళకు సున్నం వేస్తాడు. అటువంటిదా, తన శరీరమును ఎలా చూసుకుంటున్నాడో ఇతరుల శరీరమును అలా చూసుకోకుండా తన శరీరానికి మంచి ఆహారం, పక్కవాడికి ఆహారం సరిగ్గా ఇవ్వకపోతే వాడికి దరిద్రుడు అని పేరు. అసలు ఈశ్వరుడు అంటే ఎవడు? గుణసంగ విరక్త ఈశ్వర. గుణాల మీద వ్యామోహం లేకుండా గుణములు కలిగిన జనముతో ఎక్కువ తిరగకుండా ఉంటే వాడికి ఈశ్వరుడని పేరు. అందుకే సాధువులు ఎక్కువగా జనముతో తిరగరు. బాగా జనాల మీద వ్యామోహంతో వాళ్ళతో రాసుకు పూసుకు తిరిగితే కొద్ది రోజులకు ఏమైపోతుందని వాడు తెలియకుండానే వీడికి లౌకిక వ్యాపారం పట్టుకుంటుంది. ఎవరికైనా కష్టం ఉంటే కష్టం తీర్చడం వరకు, ప్రవచనాలు ఇవ్వడం వరకే ఉండాలి తప్ప అనవసరంగా వీధుల్లో కాలక్షేపానికి సంఘం చేయకూడదు. అది ఎక్కడ జనసంఘం అంటే మళ్ళీ అర్థం ఏమిటి? ఎవరిని పట్టించుకోకుండా ద్వేషించమని కష్టమా? అనవసరంగా సాయంత్రం ప్రవచనం అయిపోయింది, నలుగురు కలిసి కాలక్షేపానికి పెడుతూ దారిలో పకోడీలు తింటూ వాడి ఇలాంటి వాట వీడి ఇలాంటి వాట అని ఇతరుల మీద చెడ్డ చెప్పుకుంటూ తిరిగితే పాడైపోతాం. అందుకే వీలున్నంత వరకు అటువంటి వాడిని రానివ్వకండి. మనకి సాధ్యమైనంత వరకు జ్ఞానమును బోధించేటటువంటి వ్యక్తితో సాంగత్యం చెయ్యడమే ఈశ్వరత్వం పొందడానికి దారి చూపిస్తుంది. జ్ఞానులతో స్నేహం చెయ్యండి, అజ్ఞానులతో స్నేహం చెయ్యొద్దని ఈశ్వరుడు స్వయంగా చెప్పాడు. మనిషి కడుపులో ఉన్నంతకాలం, గర్భంలో ఉన్నంతకాలం తన పూర్వజన్మ గుర్తుంటుంది, తాను ఏం చేశాడో గుర్తుంటుంది. అప్పుడు వాడు కడుపులో ఉన్నప్పుడు ఏడుస్తాడు, గర్భమున పరిజ్ఞానము నిర్భరమై ఉండు జీవునికి తుదిన తడావిర్భూతుడైన చెడు అంతర్భావం వైన బోధమంతయు అనగా. కడుపులో ఉన్నప్పుడు ఇంచుమించుగా ప్రతి జీవికి కూడా నేను పూర్వజన్మలో ఈ పాపాలు చేశాను, ఇన్ని జన్మలు ఎత్తాను, అందుకే మళ్ళీ తల్లి కడుపులో ప్రవేశించాను అని గుర్తుంటుంది. అప్పుడు వాడు పరితపిస్తాడు, ఈసారి భూమి మీద పుట్టాక మళ్ళీ అలాంటి తప్పులు చెయ్యను, ధర్మంతో ఉంటాను, మహాత్ముల్ని సేవిస్తాను, గురువుల్ని పూజిస్తాను, అందరినీ ప్రేమిస్తాను, స్వార్థం లేకుండా బ్రతుకుతాను, కేవలం ధన వ్యామోహంతో పశువులా ప్రవర్తించను, నారాయణ స్మరణ చేసి తరిస్తాను అనుకుంటాడు. కానీ కర్మగాలి నేల మీద అలా పడతాడంతే తల్లి కడుపులోంచి అన్నీ వచ్చిపోతాట. ఈ భూమి మీద ఉన్న గాలి తగలగానే నేను బయటకు వచ్చాక ధర్మంగా ఉంటాను, బుద్ధిగా ఉంటానని వాడు అన్నీ మరిచిపోయి క్యార్ క్యార్ అని ఏడుపుతో మొదలవుతుంది వాడి జీవితం. అంటే బతుకు ఏడుపుతో ప్రారంభం, చచ్చాక ఏడుపే, పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఏడుపు తప్ప ఏమీ లేకుండా అయిపోతాడు. అందుకని ఓహో నేను గర్భములో ఉన్నప్పుడు భగవద్ధ్యానం చేద్దామనుకున్నాను, ధర్మంగా ఉందామనుకున్నాను, కానీ పుట్టాక అది మర్చిపోయానని
పెద్దలు చెబుతున్నారు. ఆ పెద్దలు చెప్పిన దాన్ని నమ్ముతాను. ఈ రోజు నుంచి వీలున్నంత వరకు భగవత్ తత్వాన్ని చెప్పే పెద్దల్ని సేవిస్తాను, జపం చేస్తాను, తపస్సు చేస్తాను, ధర్మ మార్గంలో ఉంటాను అని ఈ కథలు వినగానే వీటిని మనస్సులో పెట్టుకుని వీలున్నంత వరకు సంపూర్ణ ధర్మంతో ఎలాగో కలియుగంలో నడుచుకోలేము, యథాశక్తిగా ధర్మ మార్గంలో నడిస్తే అటువంటి వాడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అవుతాడు. కాబట్టి ఉద్ధవా, నువ్వు తపస్సు చేసినంతకాలం రాగద్వేషాలు విడిచిపెట్టు, ఇతరుల మీద ఎప్పుడు మాట వరసకు కూడా శత్రుత్వాన్ని పెంచుకోకు, కోరికలను అదుపులో పెట్టుకో, సమస్త ప్రాణులలో నేనున్నానని గ్రహించు, నా పేరు విష్ణువు, విష్ణువు అంటే వ్యాపకశీలుడు అని అర్థం, వ్యాపకశీలత్వాత్ విష్ణువు అంతటా నిండి ఉంటాడు, అణువు మొదలుకొని బ్రహ్మాండం వరకు, ఒక చిన్న గడ్డి పరక చీమ మొదలుకొని పెద్ద వ్యక్తి వరకు ప్రతి ప్రాణిలోనే ఉన్నాను. ఎవరి మీద కేవల ద్వేషం కేవల రాగం పెంచుకోకు అనగానే ఉద్ధవుడు ఆయనకి నమస్కరించాడు. ఇక నేను తపస్సుకు పెడతానన్నాడు. బలరాముడు అన్నాడు కృష్ణుడితో, సోదరా, ఎంతో పూర్వం సోదరా అనేవాడు, ఇప్పుడు అండంలో ఒక భక్తి, ఇంక అవతార సమాప్తి వస్తుందిగా దగ్గరికి, అందుకే వినయంగా అన్నగారైనా నమస్కరించి నేను కూడా ఈ ఉద్ధవుడిని ఎక్కడికైనా వెళ్ళడానికి కొంత సాయం చేసి ఆ తదనంతరం ఓ చెట్టు కింద ఏకాంతంగా కూర్చుని తపస్సు చేసుకుని అవతార సమాప్తి చేద్దామనుకుంటున్నాను, నీ అనుమతి కావాలన్నాడు ఆయన. అలాగే ముందు ఉద్ధవుణ్ణి ఉత్తర గురుభూములకి పంపే, ఆ తర్వాత ఇక్కడ ఎక్కడైనా ఒక ఏకాంత ప్రదేశంలో పవిత్రమైన చెట్టు కింద కూర్చో. శరీరం విడిచిపెట్టేవాడు మంచి స్థలంలో శరీరం విడిచిపెడితే కొన్ని దోషాలు మనకు అండవు, గుణ సాంగత్యం ఉండదు మనకి అనగానే బలరాముడు ఒక రథం తీసుకున్నాడు, ఉద్ధవుణ్ణి ఎక్కించుకున్నాడు. ఉద్ధవుడు అంటే వీళ్ళందరికీ చాలా ఇష్టమని ముందు నుంచి చెప్పారు కదా, పరమసాధకుడు ఉద్ధవుడు అంటే అర్థం కృష్ణుడిలాగే ఉంటాడు ఆయన. జీవితంలో ఒకసారి కూడా అధర్మం చెయ్యనటువంటి యదువంశీయుడు ఈ ఉద్ధవుడు అంటే, యదువంశీయుడయ్యుండి కూడా పౌరోహిత్యం చేసిన మహాత్ముడు ఆయన. అందుకే బలరాముడు స్వయముగా రథమెక్కించుకుని ఆ రథం తాను తోలి అతన్ని హరిద్వార ప్రాంతానికి చేర్చాడు. ఇంకెక్కడి నుంచి నీ దారిని నువ్వు ఉత్తర కురుభూములకు పంపన్నాడు. హరిద్వారాన్ని దాన్ని మోక్షభూమి అంటారు. శ్రీ మహావిష్ణువు మొట్టమొదట ఈ భూమిని సృష్టించాక హరిద్వారంలో కాలు పెట్టాడు, హరి అక్కడ అడుగు పెట్టాడు, అది హరికి ద్వారం అయ్యింది కనుక ఆ ప్రాంతాన్ని హరిద్వారం అన్నారు, అందుకని దాని హరిద్వారం, హరికి అది ద్వారం అన్నమాట. శ్రీ మహావిష్ణువు భూమికి రావడానికి మొట్టమొదట అక్కడికే అడుగు పెట్టాడు కనుక అప్పటి నుంచి హరిద్వారం అన్నారు. హరి ఎప్పుడొచ్చినా ఆయనతో పాటు మాయ ఉంటుంది, మాయ లేకుండా భగవంతుడు మాట వరసకు కూడా భూమి మీద జన్మించడు. ఆయన వైష్ణవ మాయని వెంట పెట్టుకొస్తాడు, యోగ మాయ లేక వైష్ణవ మాయ అంటారు. ఆ మాయ కూడా ఆయనతో పాటు అక్కడ అడుగు పెట్టింది, అందుకే దానికి మరో పేరు మాయాపురం. మాయ అన్న హరిద్వార్ అన్న ఒకటే. ఏడు మోక్ష భూములు ఉన్నాయిగా మనకి, అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి, చైవ సప్తైతే మోక్షదాయిన అని ఏడు మోక్షపురాలు ఉన్నాయి. ఈ పురాలలో ఉంటే మనకి తప్పక ముక్తి కలుగుతుంది. అందులో ఒకటి అయోధ్య, రెండోది మధుర, మూడోది మాయ. ఆ మాయ అంటే హరిద్వార్ అన్నమాట. నాలుగు కాశీ, కాంచీపురం మొల నూలు అన్నమాట అది. అవంతి అంటే ఉజ్జయిని, ద్వారక. ఈ సప్తమోక్షపురాలలో మాయా అనే పురానికి అసలు పేరు హరిద్వారము, విష్ణువు అక్కడ దిగాడు, ఆయన మాయ కూడా ఆయనతో అడుగు పెట్టింది కనుక దానికి మాయాపురం అని కూడా పేరు. అదిగో ఆ పురం దగ్గర బలరాముడు ఆయన విడిచిపెట్టగానే అక్కడి నుంచి కాలినడకలు వెళ్ళిపోయాడు ఆయన. హరిద్వారం తర్వాత హృషీకేశం, హృషీక ఈశ హృషీకము అంటే ఇంద్రియము, ఇంద్రియములకు అధిపతి విష్ణువు, అందుకే ఆయనకి హృషీకేశుడని పేరు. మన ఇంద్రియాలు మన మాట వినవు, అదుపులో ఉండవు అనుకుంటా మనం ఇంద్రియాలు అదుపులో పెడదామని, కానీ ఇంద్రియం ఎట్టి పరిస్థితుల్లో మన మాట వినదు, చక్కగా పురాణం అయ్యేదాకా కదలకుండా ఇక్కడే కూర్చుందాం అనుకుంటుంది మన శరీరం, మన మనస్సు ఆ ఉద్దేశంతోనే వస్తున్నారా? అయినా మధ్యలో ఎందుకు లేస్తున్నారు? కొన్ని ఇంద్రియాలు వీళ్ళ మాట వినకుండా కదిలి వీళ్ళని బయటికి గెంటుతున్నాయి. చిన్న చిన్న విషయములను మనం అదుపులో పెట్టలేకపోతున్నాం. ఆ మనస్సుని ఇంద్రియాలని అదుపులో పెట్టేటటువంటి వాడు గనక భగవంతునికి హృషీకేశుడని పేరు. ఆ హృషీకేశుని స్థలం గనక ఆ స్థలానికి హృషీకేశమని పేరు. అక్కడ తపస్సు ఎందుకు చేస్తారో తెలుసా? జపం ఎందుకు చేస్తామో తెలుసా? అక్కడ గంగా తీరంలో భక్తితో కాసేపు కళ్ళు మూసుకుంటే ఇంద్రియ నిగ్రహం వస్తుంది,
మన మనస్సు అదుపులోకి వస్తుంది. అందుకే ఇప్పటికి కూడా చాలామంది జ్ఞానులైన వాళ్ళు, యోగులైన వాళ్ళు అక్కడికే వెళ్ళి జపం చేస్తారు, తపస్సు చేస్తారు, సాధనలు చేస్తారు. ప్రముఖమైన ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ ఒకప్పుడు ఆ హృషీకేశం నుంచే బయటికి వెళ్ళాయి. అందుకని ఆ స్థలమునకు హృషీకేశము అని పేరు. హరిద్వారం దాటి హృషీకేశం వెళ్ళి అక్కడ నుంచి దేవభూమి అని పేరు దానికి. అక్కడ నుంచి పూర్వకాలంలో ఎక్కువ మంది చెప్పులు లేకుండానే వెళ్ళేవారు, కొంతమంది పాదుకులతో వెళ్ళేవారు. నడిచి నడిచి కురుక్షేత్రం కాదు, ఉత్తర కురుభూములు అంటే బదరీ కేదారం వంటి దివ్యక్షేత్రాలు, ఆ క్షేత్రాలకు వెళ్ళి గడ్డగట్టే మంచులో మహాసాధన చేసి వేల సంవత్సరాలు జీవించి తర్వాత శరీరాన్ని విడిచిపెట్టారు. తపస్సాధకులందరికీ యోగభూమి, దేవభూమి అని పిలువబడే ఆ హరిద్వార ప్రాంతం నుంచి వెళ్ళే ఉత్తర కురుభూమి, మేరుపర్వత ప్రాంగణం, హిమాలయ పర్వతాలు, బదరిక, కేదారం, యమునా నది పుట్టిన యమునోత్రి, గంగోత్రి, ఈ ప్రాంతాలన్నీ యోగులకు నిలయాలు. మహాయోగులు నిరంతరం అక్కడ ఉంటారు. నేను ఎంతోమందిని చూశాను కాబట్టి చెబుతున్నాను. గోచీ గొడ్డ కూడా లేకుండా కేవలం విభూతి పూసుకొని తపస్సు చేసిన మహాత్ములు అక్కడ ఉన్నారు. వాళ్ళ తపశ్శక్తి వల్లే ఇవాళ మనం ఇంకా బతుకుతున్నాం. వాళ్లే లేకపోతే ఈ భూమి అంతా ఈ అధర్మం వల్ల ఎప్పుడో నశించిపోయేది. ఈ పుణ్యక్షేత్రాలు, ఈ పుణ్యక్షేత్రాల్లో ఉండేటటువంటి దేవాలయాలు, ఈ దేవాలయాలను రక్షిస్తున్న మహాత్ములు, నిరంతరం తపస్సు చేస్తున్న యోగులు, వీళ్ళంతా ఈ భూమండలం కుంగిపోకుండా సముద్రంలో కలిసిపోకుండా కాపాడుతున్నారు. నిత్యం భక్తితో శ్రద్ధతో కాసేపు పురాణం వినే వ్యక్తి కూడా ఈ ధర్మరక్షణలో పాలు పంచుకుంటున్నట్టు వాడికి తెలియకుండా, ఇవన్నీ తెలిసిన ఉద్ధవుడు ఈ విధంగా హృషీకేశ స్థలం దాటి ఉత్తర కురుభూములకు వెళ్ళి ఇప్పటికి కూడా కలియుగాంతం వరకు అక్కడే ఉన్నాడు. ఆయన యుగాంతం వరకు బదరీ దగ్గర మానా అనే ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం పెద్ద కొండ, ఆ కొండలోంచే సరస్వతి నది పుడుతుంది. అవతలే ఉందో మనకి సరిగ్గా కనపడదు. ఆ ప్రాంతం కటిక చలి, మామూలు చలి కాదు. అటువంటి స్థలములో ఉద్ధవుడు కలియుగాంతం వరకు తపస్సు చేస్తాడని, యుగాంతం అయ్యాక ఆయనకి శాశ్వత వైకుంఠం వస్తుందని మన పెద్దలు చెప్పారు, భారతం చెబుతోంది, భాగవతము చెప్పింది. భాగవతంలో కూడా ఉద్ధవుడు వెళ్ళి తపస్సు చేశాడని ఉంది. బదరీ వెడితే మానా అనే ప్రాంతానికి వెళ్ళండి. ఆ మానా దగ్గర సరస్వతి పుట్టిన స్థలం కనపడుతుంది. కొండలోంచి దబ్బ తన్నుకుంటూ వస్తుంది. ఆ సరస్వతి నదికి కుడివైపున రెండు గుహలు ఉన్నాయి. ఒక గుహలో విఘ్నేశ్వరుడు, ఒక గుహలో వ్యాసుడు ఉండి భారతం అంతా అక్కడ రాశారు. భారతాన్ని వేదవ్యాసుడు చెబుతూ ఉంటే విఘ్నేశ్వరుడు రాసిన స్థలం అదనమాట. ఆ స్థలంలో వ్యాసగుహ, గణేశ గుహ జాగ్రత్తగా పరిరక్షించారు. మహాత్ములు కొంతమంది ఆ గుహల్ని రక్షించకపోతే వాళ్ళు అవి కూడా తగలబెట్టేసేవారేమో తెలియదు. మన అదృష్టం వల్ల భగవంతుడు మనకి వాటిని ఇచ్చాడు. అప్పటిదాకా మంచుతో ఆ ప్రాంతం అంతా చలితో గతగతలాడిస్తుందా, గుహల్లోకి వెడితే మాత్రం ఏదో తెలియని ఒక చిన్మయానందం, తన్మయానందం కలుగుతుంది. ఒక రకమైన గోరువెచ్చదానందం కలుగుతుంది. అక్కడ 5 నిమిషాలు కూర్చుంటే 100 ఏళ్ళు తపస్సు చేసినంత అనుభూతిని నేను పొందాను. ఒక 5 నిమిషాలు కూర్చుంటేనే అంత అనుభూతి వచ్చిందంటే దానికి గల కారణం వేదవ్యాస మహర్షి అక్కడ తపస్సు చేయడం, అక్కడే భారతం రాయడం. గణేశ గుహ కూడా ఉంది అక్కడ. అక్కడికి వెడితే మనస్సంకల్ప కార్యసిద్ధి అవుతుంది, అనుకున్న పనుల్లో అవుతుంది అన్నమాట. అదిగో దానికి వెనక భాగంలో ఉద్ధవుడు ఇప్పుడు తపస్సు చేస్తున్నాడు.